మాజీ మంత్రి అలాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి ఎపిసోడ్కు సంబంధించి గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారుతారు పార్టీలోనే ఉంటారు, కాసేపు వైసీపీలోకి వస్తారు, కాసేపు భారతీయ జనతా పార్టీలోకి వస్తారు, రకరకాల ప్రచారాలు జరిగింది. ఆ ప్రచారానికి ఇప్పుడు కాస్తంత తెరపడిందా, ఆయన పార్టీ ఇక మారే అవకాశం లేదా తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక సమాచారం. అయితే అసలు ఎందుకు వైసీపీలోకి ఆయన వెళ్ళాలనుకున్నారా నిజంగా, లేదంటే ఆయన వెళ్ళాలనుకుంటే బ్రేక్ పడిందా, లేదంటే మొత్తం తలుపులు మూసేశారా, ఆయనకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారా, దీని మీద ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ అయితే జరుగుతోంది. దీనికి కారణం ఏంటి అంటే గత కొద్ది రోజులుగా వైసీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించలేదనో, లేదంటే ఒక వర్గం ఆయన్ని రానివ్వకుండా చేసిందని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఆగస్టు 16వ తేదీన ఆయన ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుంది అనే ప్రచారం జరిగింది. అయితే తర్వాత 16వ తేదీ ముందు ఆ చేరిక ఉండట్లేదు అనే వార్తలు కూడా లీక్ అయ్యాయి. ఫైనల్గా ఆయన చేరిక అయితే జరగలేదు ఆగస్టు 16వ తేదీన. దీనికి అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆయన 16వ తారీఖున పార్టీ మారబోతున్నారన్నప్పుడు విశాఖలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి, చాలామంది ర్యాలీలు చేశారు, ఆయన రాకను వ్యతిరేకిస్తూ కొంతమంది వైసీపీ నేతలు రోడ్డెక్కారు. అయితే ఇది అవంతి శ్రీనివాసరావు గారి వర్గం, కొంతమంది విజయసాయిరెడ్డి గారి వర్గం, కొంతమంది ప్రచారం జరిగింది. ఎవరు అనేది మొత్తం మీద వైసీపీ నేతలు అయితే ఆయన రాకను పూర్తిగా వ్యతిరేకించడం, ఆయనకు ఆయన వైసీపీలో చేరికకు అడ్డుపడ్డానికి కూడా అది ఒక ప్రధాన కారణం అని వినిపిస్తుంది. అంతేకాకుండా గంటా శ్రీనివాసరావు గారి అవినీతి వ్యవహారాలకు సంబంధించి ఒక మీడియా ఛానల్ ఒక ప్రత్యేక కథనం కూడా ప్రచారం చేసిందంట. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారిని చేర్చుకోవడం ద్వారా అనవసర తలనొప్పులు వస్తాయనే అభిప్రాయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పట్లో ఈ చేరిక అవసరం లేదు అని చెప్పి బ్రేక్ వేశారు అనేది. అయితే ఇది బ్రేక్ వేశారా, పూర్తిగా పులిస్టాప్ పెట్టారు అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారు ఏ పార్టీలో చేరినా సరే ఆయన ఆ పార్టీ అభివృద్ధికి పాటుపడకుండా పూర్తిగా తన వ్యాపార లావాదేవీలపైనే దృష్టి పెడతారు. ఆయన చేర్చుకోవడం వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదు, కేవలం ఆయనకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది అనే విషయాల్ని ఈ విషయాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకొచ్చారంట కొంతమంది నాయకులు. దానికి ఈ సమాచారం మేరకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆయన రాకను స్వాగతించిన తర్వాత ఇప్పట్లో ఎందుకు వచ్చిన రిస్క్లే అసలే. ఇప్పుడు విశాఖలో పార్టీ పూర్తిగా బలోపేతం కావాలి, ప్రధానంగా విశాఖ నగరంలో, ఉత్తరాంధ్రలో కూడా ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు, అక్కడ రాజధాని ఏర్పాటు ఇవన్నీ, ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి అనవసరమైన తలనొప్పులు తెచ్చిపెట్టుకోవడం అవసరమా అనే ఆయన రాకకు బ్రేక్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.